నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాథళ్ళ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్ నిజమేనా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రజలు అధికార పార్టీకి గట్టి గుణపాఠం చెప్పారు అందుకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అరాచక పాలనే అధికార మధం తలకెక్కి సీఎం జగన్తో సహా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీల నేతలపై ప్రభుత్వ తీరును ప్రశ్నించిన సామాన్య ప్రజలపైన దాడులు చేశారు అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారు తోడు రాష్ట్రంలో ఐదేళ్లలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు కనిపించలేదు దీంతో జగన్ పాలనపై విసుకెత్తిన ప్రజలు ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు తెలుగుదేశం కూటమికి భారీ మెజార్టీతో కట్టబెట్టారు చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తుందన్న బలమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని చాటారు స్పష్టమైన ప్రజా తీర్పుతో చంద్రబాబు నాయుడు బుధవారం జూన్ పన్నెండున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి జరుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు ఈ క్రమంలో నందమూరి కుటుంబ సభ్యుడైన జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందిందా అనే అంశంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఆహ్వానం అందితే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారా అనే అంశంపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది ఏపీలో కూటమి విజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు ఎన్నికల్లో విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ నారా లోకేష్ భరత్ పురంధరేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు ఎన్టీఆర్ ట్వీట్ కు చంద్రబాబు నారా లోకేష్ రిప్లై ఇచ్చారు అయితే ఎన్టీఆర్ ట్వీట్ పై తెలుగుదేశంలోని ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది చంద్రబాబును జగన్ సర్కార్ అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసినప్పుడు లోకేష్ పై అక్రమ కేసులు బనాయించినప్పుడు స్పందించని జూనియర్ ఎన్టీఆర్ కూటమి విజయం తరువాత స్పందించడంపై విమర్శలు చేస్తున్నారు దీంతో తెలుగుదేశంలోని ఓ వర్గం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకి నందమూరి నారా ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ ఎన్నికల సందర్భంలో కానీ ఎన్టీఆర్ జోక్యం చేసుకోలేదు తన సినిమాలు తాను చేసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు వైసీపీకి చెందిన నేత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొడాలి నాని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఆ సమయంలో తెలుగుదేశం శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వంశీ నానిల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వారికి దగ్గరి వ్యక్తిగా పేరున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వంశీ నానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ మాత్రమే ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ అనుచరులుగా పేరున్న వంశీ కొడాలి నానిలకు ఎన్టీఆర్ ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడంతో పాటు కనీసం వారి పేరు కూడా ఎత్తకపోవడం తెలుగుదేశం శ్రేణులను ఆగ్రహానికి గురి చేసింది దీంతో తెలుగుదేశంలోని ఓ వర్గం ఎన్టీఆర్ తీరును సోషల్ మీడియాలో తప్పుబడుతూ వస్తోంది నందమూరి కుటుంబ చెందిన చైతన్య కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి కీలక విషయాన్ని బయటపెట్టారు ఫ్యామిలీ అంటే సంతోషాన్ని పంచుకోవడం కాదు బాధని కూడా పంచుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ ని ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వస్తారో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఈ మధ్య ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి రావడం లేదు నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి రావడం మానేశారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు పిలిచినా రావడం లేదు కాబట్టి పిలుస్తారో లేదో తెలియదని నందమూరి చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు తెలుగుదేశం తరఫున ఎన్టీఆర్ కు ఆహ్వానం అందినా ఆయన వచ్చే అవకాశాలు లేవన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది అలాంటి సమయంలో స్పందించిన ఎన్టీఆర్ ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు తక్కువని విశ్లేషకులు పేర్కొంటున్నారు